పద్దెనిమిది యాభై ఎనిమిది రహదారుల నిర్వహణకు నిధులు సర్వశ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ కొటారి అబ్బాయి చౌదరి గారు అబ్దుల్ హఫీజ్ ఖాన్ జి శ్రీనివాస నాయుడు మినిస్టర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అధ్యక్ష ఏ ప్రశ్నకు జవాబు మన ప్రభుత్వం గత 4 సంవత్సరాల్లో 3,885 కోట్లతో 7,700 కిలోమీటర్ల రహదారులను రెన్యువల్ చేయడం జరిగింది మరియు 10,359 కిలోమీటర్ల రహదారులను మరమ్మతులు చేయడం జరిగింది బి క్వశ్చన్ జవాబు రెండో విడతలో ప్రభుత్వం 11,22 కోట్లతో 3,432 కిలోమీటర్ల రహదారులను ప్రత్యేక మరమ్మతులు చేయుటకు ప్రతిపాదించడం జరిగింది మరియు ఎఫ్డిఆర్ టెక్నాలజీతో 502 కోట్లతో 466 కిలోమీటర్ల రహదారులను పూర్తి చేయడం జరుగుతుంది ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూస్ డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతూ ఉండాల్సింది మన రాష్ట్రంలో దాదాపుగా 45,321 కిలోమీటర్లు రహదారులు ఉన్నాయి అధ్యక్ష ఇందులో 8,163 కిలోమీటర్ల జాతీయ రహదారులు అయితే 12,595 రాష్ట్ర రహదారులు 26,481 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాలు అనుసంధానం పరిచే రోడ్లు ఉన్నాయి అధ్యక్ష ఇవి కాక పంచాయతీ మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 80,217 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గత ప్రభుత్వంలో నిర్లక్ష్య ధోరణితో ఎక్కడా కూడా కొత్త రోడ్లు వేసింది లేదు పాతవి సరిగ్గా మరమ్మతులు చేసింది లేదు చివరికి వాళ్ళు గుండెకాయ అని చెప్పుకునే అమరావతి రోడ్డు పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్వాహకం వలన దాదాపుగా వీళ్ళు 3,000 కోట్ల రూపాయలు తీసుకుని దాన్ని పసుపు కొంకానికి ఖర్చు పెట్టడం అటువంటి కార్యక్రమాలు చేయటం జరిగింది అధ్యక్ష చివరికి ఎంతో ఆర్భాటంగా 2015లో మొదలుపెట్టినటువంటి విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ను కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించి దాన్ని పూర్తి చేసి నితిన్ గడ్కరీ గారి చేత ప్రారంభం చేయించడం కూడా జరిగింది అదేవిధంగా విజయవాడలో బెంచ్ కంపెనీ వద్ద 2.5 కిలోమీటర్స్ రెండవ ఫ్లైఓవర్ను కూడా మన ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి 18 నెలల కాంట్రాక్ట్ సమయంలోనే ఇచ్చిన మాటకి విధంగా దాన్ని పూర్తి చేసినటువంటి ఘనత కూడా మన ప్రభుత్వానికే చెందుతుంది ప్రత్యేకించి ఆర్ఎన్బి మంత్రివర్యుల్ని డిపార్ట్మెంట్ని అప్రిషియేట్ చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే స్పెషల్ ఫండ్ని గ్రాంట్ చేసి ఐఆర్సీ నామ్స్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 8,000 కిలోమీటర్లు ఐఆర్సీ నామ్స్ ప్రకారం చేయాల్సి ఉంటే స్పెషల్ ఫండ్గా 2,200 కోట్ల స్పెషల్ ఫండ్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆర్ఎన్బి 2,200 కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపుగా 8,000 కిలోమీటర్ల పైచిలుకగా కూడా రోడ్స్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను అధ్యక్ష అదేవిధంగా దాదాపుగా ఈరోజు ఎన్డీబీ వర్క్స్ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి మీ ద్వారా మంత్రివర్యుల్ని అదేవిధంగా ఆఫీసర్స్ని కోరేది ఎన్డీబీ ఫేజ్ 1 వర్క్స్ని మరింతగా స్పీడప్ చేయమని మీ ద్వారా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మా దగ్గర ఎన్డీబీ ఫేజ్ 1 లెఫ్ట్ ఓవర్లో నూజివేడి టు ఏలూరు వయా కొప్పాకు దెందులూరు కాన్స్టిట్యున్సీలో దాన్ని ఎన్డీబీలో శాంక్షన్ చేసి ఉన్నారు కానీ మన గవర్నమెంట్ నుంచి దానికి శాంక్షన్ మనం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అది కూడా శాంక్షన్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ముఖ్యంగా మాకు ఒట్లూరు అండర్ పాస్ అని చెప్పి LC 343 అండర్ పాస్ కూడా అప్రూవల్ అయింది ఆర్యుబీ సైడ్ రైల్ పోర్షన్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు అది దాదాపుగా 6,000 మంది ఫార్మర్స్ ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి రైల్వే పోర్షన్ కూడా పూర్తయింది కాబట్టి అప్రోచ్ రోడ్స్ని కూడా పూర్తి చేస్తే అప్రోచ్ రోడ్ శాంక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆ అండర్ పాస్ చాలా ముఖ్యమైనది కాబట్టి LC 343 అండర్ పాస్ వర్క్స్ని టేకప్ చేయాలి అని చెప్పి ప్రత్యేకించి కోరుతున్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ప్రతి మండలంలో కూడా ఉండే విధంగా అది కూడా ముఖ్యంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ టేకప్ చేస్తూ ఉన్నారు అవి కూడా దాదాపు 84 న్యూ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హెల్త్ సెంటర్లోనే ఎక్కడా కూడా లేని విధంగా 84 హెల్త్ సెంటర్స్ని కొత్తగా శాంక్షన్ చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు వాటిని కూడా టెండర్స్ పెండింగ్లో ఉన్నాయి దాన్ని కూడా పూర్తి చేసి ఆ వర్క్స్ని కూడా స్పీడప్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం
అదేవిధంగా ముఖ్యంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా ఈరోజు 1 ఇయర్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరం కూడా అడుగుతున్నాం. 1 ఇయర్ వర్క్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ద్వారా చేస్తున్నటువంటి 1 ఇయర్ వర్క్స్ను కూడా స్పీడప్ చేయాలి అని చెప్పి, ఆ కాంట్రాక్టర్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ దట్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవసరమైతే రీటెండరింగ్ అన్నా చేసి అది పిఆర్ డిపార్ట్మెంట్కి వస్తుంది అనుకుంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని కూడా మంత్రివర్యులు దాన్ని మంత్రి గారికి ఫార్వర్డ్ చేసి టేకప్ చేయాలని మీ ద్వారా కోరుతున్నాం. తప్పకుండా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, నిజంగా వీళ్ళు ప్రతిపక్షాలు మనల్ని విమర్శిస్తూ ఉన్నాయి అధ్యక్ష. గతంలో వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళు ఒకసారి తెలుసుకోవాలి. వాళ్ళ ప్రతిపక్ష నాయకులు కూడా మా నియోజకవర్గం వచ్చి దెందులూరు నియోజకవర్గంలో వాళ్ళు ఇదేమి కరమరాబాబు అనే ఒక కార్యక్రమం చేస్తూ ఏలూరు నుంచి చింతలపూడి వెళ్లే రోడ్డు విజయరాయ్ సెంటర్లో 29 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి రోడ్డు పూర్తి చేపిస్తే అదే రోడ్డు మీద మీరు నిలబడి ఈ రాష్ట్రంలో రోడ్లు ఎక్కడన్నా బాగు చేశారా, ఈ దెందులూరు నియోజకవర్గంలో రోడ్లు ఎక్కడన్నా బాగు చేశారా, ఈ లండన్ బాబు ఒక్క రోడ్డు అన్నా బాగు చేశారా అంటున్నారు. పాపం వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎంతసేపు కూడా మాన్సూన్ సీజన్లో రోడ్లు పైకి వచ్చి ఒక నెలలో రోడ్లు పూర్తయిపోవాలి, ఒక నెలలో ఒక తట్టెడు మట్టి పట్టుకుని ఒక పార పట్టుకుని వచ్చి ఈ మొత్తం రోడ్స్ అన్ని వీళ్ళే ఏదో మొత్తం అంతా రోడ్స్ అంతా కూడా వీళ్ళే బాగు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని, ఇంత రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత పెట్టుబడి పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలనే విషయాన్ని కూడా మరొకసారి వాళ్ళకి తెలియజేస్తున్నాం. తప్పకుండా అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, ఈరోజు విమర్శించడం కాదు, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక చేసినటువంటి అభివృద్ధి ఎవరు కూడా చేయలేదనే విషయం కూడా వారు తెలుసుకోవాలి. మీలాగా 3,000 కోట్ల రూపాయలు మేమేమి ఆర్ఎన్బిని అడ్డు పెట్టుకుని తెచ్చుకుని పసుపు కుంకానికి పంచిపెట్టలేదనే విషయం వాళ్ళు తెలుసుకోవాలనే విషయాన్ని కూడా అచ్చెన్నాయుడు గారికి తెలియజేస్తున్నాం. తప్పకుండా రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళని అడుగుతూ ఉన్నా అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు ఈరోజు దాదాపుగా నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఒక్క నిమిషం, నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా దాదాపుగా 45,000 బిల్డింగ్స్ని గ్రాండ్ మామూలు సచివాలయం, రైతు భరోసా, హెల్త్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ అన్ని కూడా కట్టినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ముందుకు వెళ్తుంది కేవలం జగనన్న ప్రభుత్వం అనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఆర్ఎన్బి మంత్రి గారు రాజా గారు కొన్ని వివరాలు ఇచ్చారు. ఇచ్చినటువంటి వాటిలో కొంత ఎస్ఆర్ కింద శాంక్షన్ చేసినటువంటి వరకు సంతృప్తిదాయకంగా ఉన్న ఆ వివరాల్లో మా చోడవరం కాన్స్టిట్యున్సీది పర్టికులర్గా విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్తారని అనుకున్నాం. పర్టికులర్గా చోడవరానికి సంబంధించి ఎన్డీబీ రోడ్డు శాంక్షన్ చేశారు గతంలోనే. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఒత్తిడి చేసి ఎట్టి పరిస్థితుల్లో 120 కోట్లతో శాంక్షన్ చేస్తే అది గంధవరం నుంచి వయా రావుకతం రోలుగుంట నర్సీపట్నం వరకు ఉన్నటువంటి 120 కోట్ల రోడ్డు నత్తనాడుగా నడుస్తుంది అధ్యక్ష. అదే విషయాన్ని మంత్రి గారి దృష్టి తీసుకెళ్తే ఆ కాంట్రాక్టర్ని పిలిపించి మాట్లాడారు కానీ ఇంకా వేగవంతం చేస్తే మనకి గౌరవం ఉంటుంది. లేకపోతే అందుమీద ఉన్నటువంటి గోతులు కాదు అధ్యక్ష, అవేటి నూతులుగా ఉన్నాయి కాబట్టి వెంటనే మంత్రి గారు చర్య తీసుకోవాలి. శాంక్షన్డ్ ఆల్రెడీ. అలాగే 32 కోట్లతో మాకు అనకాపల్లి నుంచి బిఎన్ రోడ్డు అక్కడ కేపీ రోడ్డు శాంక్షన్ చేశారు. అది వర్క్ మాత్రం అది స్పీడ్ అవుతుంది, దానిలాగే ఇది కూడా అయితే స్పీడ్గా అయితే బాగుంటుందని రెండో విషయం అధ్యక్ష. మూడోది రోల్గుంట నుంచి కొమరవోలుకి ఆల్రెడీ ఎస్ఆర్ కింద పెట్టాం, మరి ఆ వివరాలు మంత్రి గారు చెప్తారనుకున్నాం. రోల్గుంట నుంచి వయా కొమరవోలు కుసలపూడి రోడ్డు అది కూడా మధ్యలో ఉండిపోయింది, అది కొంచెం మంత్రి గారు నోట్ చేసుకొని ఆ విషయాలు అది శాంక్షన్ చేస్తే మంచిది. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే ఓన్లీ చోడవరం కోడూరు రోడ్డు అనేది వయా గౌరవరం మీద ఆ రోడ్డు పెండింగ్ ఉంది అధ్యక్ష. ఈ 4 రోడ్లు మంజూరు చేస్తే మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి మంత్రి గారికి ఏంటంటే ఆర్ఎన్బి మంత్రి అయిన తర్వాత మా రాజా వచ్చాక బాగా సక్సెస్ఫుల్గా నడిపిస్తారని ఎంతో ఆశాభావంతో మేమున్నాం. దయచేసి అవి శాంక్షన్ చేయించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. విష్ణు సార్, స్పీకర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. విజయవాడ నగరంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గుణదల ఆర్ఓబి ఒకటి ఆర్ఎన్బి టేకప్ చేసింది అధ్యక్ష. అది స్టేజ్ 2 టెండర్ పిలవాల్సి ఉంది. నాబార్డ్లో దాన్ని టేకప్ చేస్తామని చెప్పిన అధికారులు చెప్పినా దాన్ని వీలైనంత త్వరితగతిన స్టేజ్ 2 టెండర్ పిలవాలని చెప్పని కోరుతా ఉన్నాం. అలాగే బాంబే కాలనీ దేవీనగర్ సంబంధించినటువంటి
ఎల్సీ దగ్గర కూడా రైల్వే వాళ్ళు ముందుకు వచ్చారు అధ్యక్ష. మేము పూర్తిగా బేర్ చేస్తామని చెప్పినారు. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఏదైనా ఉంటే టేకప్ చేయాలని చెప్పని అడిగారు. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కూడా కోరుతూ ఈ రెండు విషయాలను కొంచెం సీరియస్గా తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పాను. ఎందుకంటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడ నూజివీడు రోడ్డు చాలా బ్రహ్మాండంగా చేసి చూపించాం అధ్యక్ష. అట్లాగే ఈ రెండు కూడా పూర్తయితే బాగుంటుందని చెప్పని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం. మంత్రి గారు కొంచెం అటెన్షన్ పే చేయాలని చెప్పని కోరుతాం. పల్నాడు ప్రాంతం, ముఖ్యంగా గురిజాల కాన్స్టిట్యూన్సీలో గురిజాల మండలం, మాచవరం మండలాలు రెండూ కూడా హైవేకి దూరంగా మరి ఎంతో వెనుకబడిన మండలాల దీక్ష. గురిజాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాచర్ల నుంచి నడికుడి ఏదైతే హైవే ఉందో అద్దంకి నార్కెట్పల్లి హైవేకి హైవే శాంక్షన్ చేయించుకున్నాం, పనులు మొదలైనాయి అధ్యక్ష. కానీ మాచవరం మండలానికి ఎన్డీబీ కింద సెకండ్ ఫేజ్లో ఇప్పటికే శాంక్షన్ అయింది దాదాపు 30-40 crores అద్దంకి నార్కెట్పల్లి హైవే నుంచి రేకులగడ్డ వరకు అధ్యక్ష. దయచేసి నా విజ్ఞప్తి మినిస్టర్ గారికి ఏంటంటే త్వరగా అది టెండర్స్ పిలిచి ఆచరణలో పెట్టగలిగితే, ఆ రోడ్డు కూడా పూర్తి అవ్వగలిగితే మాచవరం మండలం దాదాపు 20-30 గ్రామాలు దాని మీద ఏదైతే డైలీ సర్వీస్ ఉంటుందో అన్ని రకాలుగా కూడా రైతులకు కానీ కూలీలకు కానీ నిత్యావసరాలు హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కాలేజెస్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది ఎన్డీబీలో మాచవరం రోడ్డు, బ్రాహ్మణపల్లి టు రేకులగడ్డ రోడ్డు. దయచేసి అది టెండర్స్ పిలిపించమని త్వరగా దాన్ని అందుబాటులోకి తెమ్మని విజ్ఞప్తి చేస్తాను.